కరోనా మహమ్మారి వల్ల 2020లో టోక్యోలో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ వాయిదా పడ్డ సంగతి మనకి తెలిసిందే. అయితే ఈసారి కూడా ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అన్న సందేహాలను ఒలింపిక్స్ చీఫ్ యోషిరో మోరి తెరదించాడు. ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నా ఒలింపిక్స్ జరుగుతాయి, వైరస్ పరిణామం చెందుతుంది, అయినా మేము ముందుకు వెళ్తాం, ఒలింపిక్స్ నిర్వహించడానికి కొత్త మార్గాలు అన్వేషించాలి అని ఒక అత్యవసర సమావేశంలో పాల్గొన్న మోరి అన్నాడు. అయితే ఒలింపిక్స్ నిర్వహించాలా వద్దా అని జనవరిలో చేసిన ఒక సర్వేలో జపాన్ ప్రజలు వాయిదా లేదా రద్దుకే ఎక్కువ మద్దతు తెలిపారు. కాగా ఒలింపిక్స్ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి వాయిదా పడడం ఇదే తొలిసారి. ఇంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఒకసారి, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రెండుసార్లు టోర్నమెంట్ రద్దయింది. కాగా టోర్నమెంట్ స్కెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆరంభమై ఆగస్టు 8న ముగుస్తుంది.